మొహరం వేడుకలు ఇంట్లోనే జరుపుకోవాలని రాయదుర్గం పట్టణ ఇన్ఛార్జ్ సిఐ రాజ తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో పీర్ల చావిడల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పీర్ల చావిడలలో చక్కెర చదివింపులు, పానకాల చదివింపులు వల్ల భక్తులకు కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, పీర్ల చావిడి వద్ద ఇలాంటి ప్రార్థనలు చదివింపులు నిర్వహించకూడదని నిర్వాహకులకు సూచించారు. పోలీస్ రాయదుర్గం పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి ఈ కరోనా వైరస్ వలన మన రాయదుర్గంలో కానీ మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచమంతా పట్టిపీడిస్తున్న ఈ కరోనా వైరస్ వలన ప్రజలకు ఒక విజ్ఞప్తి. మొహరం పండగ శుభాకాంక్షలు అందరికీ. మొహరం పండగకు సంబంధించి ప్రజలు పీర్లసావిడి దగ్గర కానీ చక్ర సదింపులు అనేది చక్ర కానీ పూలు కానీ పానకాలు కానీ ఇలాంటివి ఏంటివి కూడా మీరు దయచేసి పీర్లసావిడి దగ్గర తీసుకుపోకండి. కేవలం పూజార్లు మాత్రం పీర్లస్వామికి పూజలు చేస్తారు. లాస్ట్ రోజు వాళ్ళే ఆ 5 మంది పూజార్లే మాత్రమే ఆ పీర్లను తీసుకొని పోయి ఇంట్లో అక్కడే క్లీన్ చేసి కడిగి మళ్ళీ తీసుకొచ్చి పెట్టెలు పెట్టి పైన పెట్టేస్తారు. అందరికీ ఏమంటే ఈ సదింపులలో చక్ర ప్రధానమైన చక్ర సదింపులు చేస్తారు కాబట్టి ప్రసాదం అని ఆ భక్తుడు ఇంకొక కొంతమంది భక్తులకు ఇవ్వడం వల్ల ఆ ప్రసాదం చక్ర నోట్లో వేసుకోవడం వల్ల కరోనా ఈజీగా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో చక్ర సదింపులు కానీ పానకాలు కానీ పూలు కానీ ఇవ్వకండి. పీర్లసావిడి దగ్గరికి పోవద్దండి. ఇంట్లోనే చేసుకోండి. ఈ కరోనాకు మందు లేదు కాబట్టి ఇంట్లో ఎవరైనా యజమాని చనిపోయి పిల్లలంతా అనాథలవుతారు కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని గుర్తించి ఎటువంటి పరిస్థితుల్లో మాకు